వెల్కమ్ టు డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్. ఈ డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్ అనేటటువంటిది 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ విషయాలను మీతో డైరెక్ట్గా పంచుకోవాలని అనుకుంటున్నాను. శుభోదయం. ఈరోజు మనం కొన్ని విషయాల గురించి తెలుసుకున్నాం. ముందుగా డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ డాక్టర్ పిఆర్ తెలుగు ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యాయి. కాబట్టి 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు లేదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ముందుగా సబ్స్క్రైబర్స్ అనేది పెరగాలి అంటే లేదా వాచ్ టైం పెరగాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే కంటెంట్ అనేది చాలా క్లారిటీగా ఉండాలి. మనం ఏ సబ్జెక్ట్ అయితే వాడుతున్నామో దాని గురించి పూర్తి అవగాహనతో మనం వివరించగలిగి ఉండాలి. ఉదాహరణకి మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు చెప్పాలనుకో, ఆ ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాల్లో చాలా లోతుగా వాటి గురించి విశ్లేషణ చేయాలి. అందులో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా అందరికీ కూడా తెలియజేయగలగాలి. అప్పుడే మనకి గ్రోత్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చేయవలసినటువంటి మొట్టమొదట పాయింట్. ఇంకా తర్వాత అట్రాక్షన్గా ఉండాలి, కంపెనీ అనేటటువంటిది కూడా ఉండాలి. చూడగానే ఆ వీడియోని చూడాలి అనేటట్లుగా అట్రాక్షన్తో కంపెనీలు అనేది ఉండాలి. అలాగే ఇంకా ట్యాగ్స్ అనేది కూడా ఉండాలి, అందులో హ్యాష్ ట్యాగ్స్ అనేది కూడా ఉండాలి. అలాగే ఇంకా మరిన్ని విషయాలు ఏమిటంటే చక్కగా వీడియో అనేటటువంటిది చాలా క్లారిటీగా ఓకేనా అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా కనుక ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ టైం కానీ పెరగడానికి అవకాశము ఉంటుంది. ఇవి ప్రాథమికమైనటువంటి విషయాలు. కాబట్టి ఇక్కడ డాక్టర్ పిఆర్ తెలుగు సంబంధించినటువంటి ఛానల్లో మొట్టమొదటిగా భగవద్గీతకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి. అంటే భగవద్గీత అంటే భగవంతుడే బోధించినటువంటి గీత అన్నమాట. ఆ గీత గురించి ఇప్పటివరకు కూడా ప్రథమాధ్యాయము అంటే అర్జున విషాద యోగము, తర్వాత సాంఖ్యయోగము, తర్వాత కర్మయోగము, ఈ 3 యోగాల గురించి కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే ఇంకా తెలుగులో గ్రామర్కు సంబంధించినటువంటి విషయాలు అంటే సందులు, సమాసాలు, అలాగే ఇంకా ఛందస్సు, అలంకారాలు ఇవి కూడా ప్రధానంగా ఉంటాయి. వాటి గురించి లోతుగా అందులో వివరించడం అనేది జరుగుతుంది. అలాగే ఉదాహరణతో కూడా వివరించడం అనేది జరుగుతుంది. అలాగే పాఠ్యాంశాలకు సంబంధించి అంటే 10వ తరగతి అలాగే 9, 8 వీటికి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా క్లారిటీగా సూక్ష్మంలో మోక్షం అన్నమాట అందులో నేనే వివరించడం అనేది జరిగింది. కాబట్టి నా ఛానల్ సపోర్ట్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇదే విధంగా ముందు డాక్టర్ పిఆర్ తెలుగు ఎడ్యూటెక్ ఛానల్ని గ్రోత్ చేస్తారని అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.